Hi friends, welcome to my channel. Friends, today topic వచ్చి హల్దీ మేకప్ లుక్ అండి. ఇది వచ్చి మనకి హల్దీ జ్యువెలరీ అండి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇవే వేసుకుంటున్నారు ఎక్కువగా హల్దీ ఆర్ మెహందీ ఫంక్షన్స్ కి. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ వచ్చి మనం హెయిర్ కి ఈ విధంగా బ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి. దీని వల్ల మనకి మేకప్ వేసేటప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. ఫస్ట్ వచ్చి మనం ఫేస్ కి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎందుకంటే డ్రైనెస్ అనేది లేకుండా మన స్కిన్ అనేది ఈ మాయిశ్చరైజర్ వల్ల సాఫ్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వాడే మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ అని ఇస్తాను. ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వన్ బై వన్. ఫస్ట్ అయితే నేను లాక్మీ వాళ్ళది మాయిశ్చరైజర్ ఫేస్కి అప్లై చేసేసాను. మనకి దీనివల్ల డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఫౌండేషన్ వేసినప్పుడు మనకి డ్రైగా కనిపించదు. నెక్స్ట్ వచ్చి ఇది హృదయ బ్యూటీ వాళ్ళదండి వాటర్ బేస్ ప్రైమర్ అండి. ఈ ప్రైమర్ అనేది చాలా బాగుంటుంది. నేను వచ్చి ఇక్కడ హైలైట్ పాయింట్స్ దగ్గర అప్లై చేస్తున్నాను ప్రైమర్ అనేది. ఫోర్హెడ్, చీక్స్, అలాగే నోస్, అప్పర్ లిప్ పైన ఈ విధంగా నేను ఒక 3 డ్రాప్స్ చాలండి. ప్రైమర్ అనేది ఒక 3 డ్రాప్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ మనం అప్లై చేసినట్టయితే మనకి ఆయిలీగా కనిపిస్తుంది. కాబట్టి ఫౌండేషన్కి ముందు కంపల్సరీగా ప్రైమర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ప్రైమర్ని ఎప్పుడైనా సరే మనం బాగా మనం మాయిశ్చరైజర్ అనేది చేయొద్దండి. జస్ట్ ఇట్లా ట్యాప్ ట్యాప్ చేసేసేయాలి. స్కిన్కి బాగా రబ్ చేయొద్దు, ఇట్లా జస్ట్ ట్యాప్ ట్యాప్ చేసేసేయాలి. ఈ విధంగా ప్రైమర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఐ మేకప్కి వెళ్ళిపోదామండి. ప్రైమర్ అనేది మనం ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయాలండి. మనం ఎమ్మడే ఫౌండేషన్ అనేది వేయకూడదు. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. నెక్స్ట్ వచ్చి మనం ఐ మేకప్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐ మేకప్ వచ్చి నేను ఇక్కడ ఒలీవా ప్యాన్ స్టిక్ వాళ్ళది పెరల్ వైట్ అండి. ఇది నేను ఐకి ఈ విధంగా అప్లై చేస్తున్నాను కన్సిలర్గా. ఈ వైట్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే డార్క్ సర్కిల్ని కవర్ చేస్తుంది. అలాగే మనం వేసిన ఐ షాడో అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి. అందుకనే నేను ఇక్కడ వైట్ని పిక్ చేసి ఈ విధంగా ఐకి అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చి బ్యూటీ బ్లెండర్తో నేను ఈ విధంగా బ్లెండ్ చేస్తున్నానండి. ఈ విధంగా బ్యూటీ బ్లెండర్తో మనం ఇక్కడ సెట్ చేసిన తర్వాత మనం లూజ్ పౌడర్ అనేది తీసుకొని నేను ఇక్కడ సెట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా లూజ్ పౌడర్ అనేది తీసుకొని ఐ దగ్గర ఈ విధంగా సెట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి పౌడర్ అనేది ఎక్కువగా పడింది అనుకుంటే ఒక బ్రష్ తీసేసుకొని ఎక్సెస్ పౌడర్ని మొత్తం మనం బ్రష్తో ఈ విధంగా తీసేసేయాలండి. ఈ విధంగా ఒకసారి మనం ఎక్సెస్ పౌడర్ని మొత్తం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఐబ్రోస్ని సెట్ చేసేసేద్దాం. ఫస్ట్ వచ్చి ఐబ్రోని నేను ఏ విధంగా ఫిల్ చేస్తున్నానంటే ఐ షాడో ప్యాలెట్ నుంచే నేను బ్లాక్ కలర్ షేడ్ని పిక్ చేసి ఈ విధంగా బ్రష్తోనే నేను అప్లై చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి మనం సెకండ్ ఐబ్రోస్ కూడా ఇదే విధంగా బ్లాక్ కలర్ షేడ్ని పిక్ చేసి మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. బ్లాక్ కలర్ షేడ్ని ఎక్కడైతే గ్యాప్స్ అయితే ఉన్నాయో మనం అక్కడ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. మంచి షేప్ అనేది మనకి వచ్చేస్తుంది. అలాగే మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపించాలనుకుంటే మళ్ళీ మనం ఒకసారి ఒలివా ప్యాన్ కేక్ నుంచి వైట్ కలర్ షేడ్ని పిక్ చేసి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేయడం వలన మనకి ఐబ్రో షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా అయిన తర్వాత మనం ఒకసారి నీట్గా కోమ్ చేసేద్దామండి. ఐబ్రో కోమ్ అనేది మనకి సపరేట్గా దొరుకుతుంది. వాటితో ఒకసారి కోమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. చూడండి ఐబ్రోస్ దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేయడం వలన మనకి ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ అప్లై చేసిన కన్సిలర్ని నేను కొంచెం లైట్గా బ్రష్తో బ్లెండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి మనం ఒక స్పాంజ్ తీసుకొని స్పాంజ్తో కూడా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం లూజ్ పౌడర్తో కూడా మనం ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఐబ్రో ఫిల్లింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఐ షాడోకి అనేది వెళ్ళిపోదామండి. ఐ షాడో వచ్చి మనకి మిస్ రోజ్ గోల్డ్ వాళ్ళదండి. ఐ షాడో ప్యాలెట్ నుంచి నేను ఐ షాడో అనేది వేస్తున్నాను. ఈ విధంగా మనం స్పాంజ్ తీసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోవాలండి. ఒకసారి లూజ్ పౌడర్తో సెట్ చేసేసుకోవాలి. ఎక్సెస్ అని ఏమైనా ఉంటే మనం బ్రష్తో ఈ విధంగా తీసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి మనం ఐ షాడో అనేది అప్లై చేసేద్దాం. ఐ షాడో వచ్చి మనకి మిస్ గోల్డ్ వరల్డ్ అండి. ఐ షాడో మినీ ప్యాలెట్ అండి. చిన్న ఐ షాడో ప్యాలెట్ నుంచే నేను లైట్ గోల్డ్ కలర్ షేడ్ని నేను తీసుకుంటున్నానండి. తీసుకుని దాన్ని క్రీజ్ లైన్గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మన శారీకి తగ్గట్టుగా మనం ఐ షాడోని పిక్ చేసుకోవాలండి. నేనైతే 2 కలర్స్ని అప్లై చేస్తున్నాను, గోల్డ్ ఒకటి అలాగే పింక్ ఒకటండి. ఈ విధంగా గోల్డ్ కలర్ తీసుకున్నానండి, లైట్ ఎల్లో షేడ్ మిక్స్ అయి ఉంటుంది కదా, మనకి గోల్డ్ కలర్ అనేది సెట్ అవుతుంది. ఈ విధంగా నేను క్రీజ్ లైన్గా అప్లై చేస్తున్నానండి. మిడిల్లో నేను పింక్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 ఐస్కి మనం ఇదే విధంగా అప్లై చేసుకోవాలండి. ఐ షాడోస్ అనేవి హెవీగా కూడా వేసుకోవచ్చు, నార్మల్గా వేసుకోవచ్చు, అలాగే సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండి. అంటే 2 కలర్స్ కాకుండా ఓన్లీ సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం బ్లెండ్ చేస్తూ మనం అప్లై చేసుకోవాలండి, దీనివల్ల మనకి క్రీజ్ లైన్ అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి నేను పింక్ కలర్, లైట్ పింక్ షేడ్ ఒకటి అలాగే డార్కర్ పింక్ షేడ్ ఒకటి, 2 కలిసి మిక్స్ చేసి నేను ఐలిడ్ పైన ఫింగర్తోనే అప్లై చేస్తున్నానండి. ఫింగర్తో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, బ్రష్తో కూడా వస్తుంది, కాకపోతే నేను ఇక్కడ ఫింగర్తోనే అప్లై చేసేస్తున్నానండి. బ్రష్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఐ కూడా మనం ఇదే విధంగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా మళ్ళొక్కసారి నేను క్రీజ్ లైన్ను కొంచెం డార్క్ చేస్తున్నానండి, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా కనిపించడానికి. నెక్స్ట్ వచ్చి ఈ ఐ దగ్గర కూడా ఇదే విధంగా నేను లైట్ పింక్ కలర్ షేడ్ని అలాగే డార్క్ పింక్ కలర్ షేడ్ని 2టిని మిక్స్ చేసి నేను అప్లై చేస్తున్నానండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 ఐస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చి మనం ఐలైనర్ని అప్లై చేసుకుందాం. నేను ఇక్కడ హైలైటర్ని తీసుకున్నానండి, హైలైటర్ని వైట్ కలర్ షేడ్ని పిక్ చేశానండి. ఈ విధంగా ఐబ్రో కింద నేను ఈ విధంగా నేను అప్లై చేస్తున్నాను. మనం ఫొటోస్ దిగేటప్పుడు సైడ్ నుంచి మనకి ఈ హైలైటర్ ఐబ్రో దగ్గర నీట్గా కనిపిస్తుంది అండి, అందుకనే మనం ఐబ్రో కార్నర్కి హైలైటర్ అనేది లైట్గా అప్లై చేస్తాం. అలాగే ఐ కార్నర్ దగ్గర కూడా మనం ఈ విధంగా లైట్గా హైలైటర్ని అప్లై చేయడం వలన మనకి ఐ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఐ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి ఫొటోస్లో కూడా. నెక్స్ట్ వచ్చి ఐలైనర్ని అప్లై చేస్తున్నానండి. మనకి నచ్చిన షేప్లో మనం ఐలైనర్ అనేది వేసుకోవచ్చు. కొంతమంది లావుగా వేసుకుంటారు, కొంతమంది సన్నగా ఇష్టపడతారు, ఎవరికి నచ్చినట్టుగా మనం ఈ ఐలైనర్ని డ్రా చేసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, కెమెరాలో కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఒక మిర్రర్ పెట్టుకొని ఈ విధంగా నేను ఐలైనర్ని అప్లై చేస్తున్నానండి, డిస్టర్బెన్స్ అనేది కొంచెం రాకుండా. ఈ విధంగా ఐలైనర్ని మనం కార్నర్ వరకు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎడ్జ్ వరకు కూడా లైనర్ని అప్లై చేసుకోవచ్చు. ఐ స్టార్టింగ్ ఏరియాలో మనం ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఐ లుక్ అనేది బాగుంటుందండి, కాజల్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి నేను కాజల్ని అప్లై చేస్తున్నానండి. ఈ వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ అనేవి మెన్షన్ చేస్తాను, మీరు నేమ్స్ అనేవి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్స్ అనేవి చెప్పడానికి కుదరట్లేదు. నెక్స్ట్ వచ్చి నేను కాజల్ని అప్లై చేస్తున్నానండి, ఈ విధంగా కాజల్ని అప్లై చేస్తున్నాను. కాజల్ కూడా మనకు డార్క్ కావాలంటే డార్క్గా వేసుకోవచ్చు, లేదంటే లైట్గా కూడా కొంతమంది ఇష్టపడతారు, వాళ్ళకి ఫేస్కి తగ్గట్టుగా కూడా మనం ఈ కాజల్ని అప్లై చేసుకోవచ్చు, లైనర్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మస్కారా అప్లై చేస్తున్నానండి. ఇది వచ్చి మస్కారా అండి, వాల్యూమైజ్డ్ మస్కారా అండి. ఈ మస్కారా వలన మనకి ఐ లుక్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మనం ఫేక్ ఐ లాషెస్ అనేవి పెట్టినప్పుడు కూడా మనకి కొంచెం వాల్యూమైజ్గా కనిపిస్తుంది, అలాగే మనం ఐ లాషెస్ సెట్ చేసేటప్పుడు కూడా మనకి మంచిగా కనిపిస్తుందండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది ఐ లాషెస్ కర్లర్ అండి. ఫేక్ ఐ లాషెస్ ఇష్టపడిన వాళ్ళు ఈ మస్కారా అనేది వేసుకున్న తర్వాత ఈ ఐ లాషెస్ కర్లర్తో మనం ఈ విధంగా ఐ లాషెస్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫౌండేషన్ టైం అండి. ఇది వచ్చి మనకి హల్దీ మేకప్ లుక్ కాబట్టి నేను ఎల్లో కలర్ షేడ్ అనేది పిక్ చేస్తున్నానండి. ఇది ఒలివా ప్యాన్ కేక్ నుంచి వాళ్ళదే ఎల్లో కలర్ షేడ్ అండి. ఈ ఎల్లో కలర్ షేడ్ వలన మనకి డార్క్ సర్కిల్స్ కానీ అలాగే పిగ్మెంటేషన్, మన స్కిన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఎల్లో కలర్ షేడ్ అనేది కొంచెం మనకి డార్కర్ షేడ్ కూడా కొంచెం అన్నిటికీ సెట్ అవుతుందండి ఎల్లో కలర్ షేడ్ అనేది. అలాగే నా షేడ్ కూడా నేను అప్లై చేస్తున్నాను, ఎల్లో కలర్ షేడ్ అలాగే నా స్కిన్ టోన్ తగ్గట్టు షేడ్, 2 షేడ్ని నేను మిక్స్ చేసి ఒక వెట్ స్పాంజ్తో నేను ఈ విధంగా బ్లెండ్ చేసేస్తున్నానండి. ఈ ఫౌండేషన్ అనేది ఇయర్కి నెక్కి కంపల్సరీగా మనం వేసుకోవాలండి, ఫేస్కి ఒక్కదానికి వేసే వదిలేయకూడదు. ఇయర్కి నెక్కి నీట్గా ఫేస్గా అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం టైం తీసుకొని మరి ఈ ఫౌండేషన్ని బ్లెండ్ చేసుకోవాలి, లేకపోతే మనకి ప్యాచెస్ లాగా కనిపిస్తుంది, uneven ga kanipistundandi ee vidhanga blend cheskunna tarvata bridal girls ki aithe manam face ki neck ki alage back neck ki hands ki kuda manam ee foundation anedi apply chesam ekkadaithe manaki skin anedi expose avutundo akkada varaku kuda ee foundation anedi manam estamandi meeku ikkada only nenu face ki neck ki ear ki ela vesukovalo chupistunanu ee vidhanga neat ga blend cheskunna tarvata నెక్స్ట్ వచ్చి మనకి ఎక్కువగా అనిపిస్తుంది ఫౌండేషన్ అనుకుంటే ఒక టిష్యూ తీసేసుకొని ఈ విధంగా నీట్గా ఒకసారి అద్దేసేయండి మనకి ఎక్సెస్ ఏమన్నా ఉంటే ఈ టిష్యూకి అనేది వచ్చేస్తుంది అలాగే నీట్గా కనిపిస్తుందండి ఎక్సెస్ మొత్తం ఈ టిష్యూకి అనేది వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం లూజ్ పౌడర్ అనేది తీసుకుంటున్నానండి లూజ్ పౌడర్ అయితే మనకి ఫౌండేషన్ బ్లెండ్ అవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చి నేను అలాగే మనకి స్వెట్ కూడా తక్కువ వస్తుందండి కొంచెం నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ లూజ్ పౌడర్ తీసుకొని ఫేస్ మొత్తం ఈ విధంగా ఫౌండేషన్ని బ్లెండ్ చేసేస్తున్నాను ఇక్కడ వచ్చి లూజ్ పౌడర్ తీసుకొని ఈ విధంగా నేను ఒక స్పాంజ్తో మనం ఫౌండేషన్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ మొత్తం నేను ఈ విధంగా సెట్ చేస్తున్నానండి ఈ విధంగా మనకి ఫౌండేషన్ అనేది సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి మనకి ఎక్సెస్ బాగా కనిపిస్తుంది పౌడర్ అనేది మనం ఎక్కువగా అప్లై చేసామనుకుంటే ఒక బ్రష్ తీసేసుకొని ఈ విధంగా మనం ఎక్సెస్ పౌడర్ని మొత్తం ఈ విధంగా తీసేయాలండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చి ఫేస్కి హైలైట్ చేయాలండి ఇది వచ్చి 3D హైలైటర్ బామ్ అండి నేను నోస్ దగ్గర అండర్ ఐ దగ్గర అలాగే ఫోర్ హెడ్ దగ్గర చిన్ దగ్గర అప్పర్ లిప్ పైన ఈ విధంగా అప్లై చేస్తున్నానండి నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి మనకి కౌంటర్ స్టిక్ ఇచ్చాడండి దీనివల్ల మనకి నోస్ దగ్గర ఈ విధంగా కౌంటర్ అనేది అప్లై చేయడం వల్ల నోస్ అనేది మనకి స్లిమ్గా కనిపిస్తుందండి లావుగా ఉన్న నోస్గా కూడా చాలా స్లిమ్గా షార్ప్గా కనిపిస్తుంది అలాగే జా లైన్లో మనం ఈ కౌంటర్ అనేది అప్లై చేయడం వల్ల డబల్ చిన్న ఏదన్నా ఉంటే కట్ అయిపోయి మనకి ఫొటోస్లో చాలా స్లిమ్గా కనిపిస్తుంది ఈ విధంగా డౌన్గా మనం ఈ కౌంటర్ని బ్లెండ్ చేయాలి అదేవిధంగా చీక్స్ దగ్గర ఈ విధంగా బ్లెండ్ చేయాలండి నోస్ దగ్గర మాత్రం మనం ఈ విధంగా డౌన్గా బ్లెండ్ చేయాలండి ఈ విధంగా డౌన్గా బ్లెండ్ చేయడం వల్ల మనకి నోస్ అనేది చాలా షార్ప్గా కనిపిస్తుంది అలాగే అండర్ ఐ దగ్గర ఫోర్ హెడ్ దగ్గర అప్పర్ లిప్ దగ్గర ఈ విధంగా మనం కన్సిలర్ని కూడా బ్లెండ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనం దీన్ని బేకింగ్ చేసేద్దామండి లూజ్ పౌడర్తో దీనివల్ల మనకి ఫేస్ దగ్గర ఉన్న హైలైట్ పాయింట్స్ దగ్గర మనం ఈ విధంగా కన్సిలర్ కాంటూర్ అనేది చేసేసామండి మనకి ఫొటోస్లో కానీ చాలా నీట్గా కనిపిస్తుందండి ఇదే మనకి హైలైట్ ఫేస్కి మేకప్ మొత్తానికి నెక్స్ట్ వచ్చి హైలైట్ లూజ్ పౌడర్ తీసుకొని నేను ఇక్కడ సెట్ చేసేస్తున్నాను చూడండి ఏ విధంగా సెట్ చేస్తున్నానో ఈ విధంగా బ్లెండింగ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి లూజ్ పౌడర్ తీసుకొని మనం ఎక్కడైతే కన్సిలర్ని అప్లై చేసామో అలాగే కౌంటర్ని అప్లై చేసామో ఈ విధంగా మనం లూజ్ పౌడర్ని అప్లై చేసుకోవాలండి దీనివల్ల మనకి ఫేస్ అంతా హైలైట్ అయిపోతుంది అలాగే ఫొటోస్లో కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 minutes మనం అలా వదిలేయాలండి ఒక ఫేస్ని అలా వదిలేసిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని మనం ఈ విధంగా బ్రష్ చేసేయాలండి ఎక్సెస్ పౌడర్ని మొత్తం ఈ విధంగా తీసేయాలి నెక్స్ట్ వచ్చి మనకి హైలైటర్ అండి మన ఫేస్కి మంచి గ్లోనిచ్చేది ఇదేనండి హైలైటర్ బ్లష్ అండి దీనివల్ల మన ఫేస్ లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ హైలైటర్ అనేది మనకి అన్ని బ్రాండ్స్లో దొరుకుతుందండి నేను వచ్చి హైలైటర్ని మల్టీ కలర్లో ఉన్న హైలైటర్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి ఈ హైలైటర్ అనేది మనం ఏ విధంగా ఫేస్కి అప్లై చేయాలనేది చూపిద్దాం మనం ఎక్కడైతే ఫేస్ని కన్సిలర్తో కౌంటర్తో హైలైట్ చేసామో ఆ ఏరియాలలో నేను ఫస్ట్ వచ్చి నోస్ దగ్గర ఈ విధంగా షార్ప్గా కనిపించడానికి నేను నోస్ దగ్గర హైలైట్ చేస్తున్నాను అలాగే అప్పర్ లిప్ పైన ఫోర్హెడ్ దగ్గర చిన్ దగ్గర అండి హైలైటర్ని ఎప్పుడైనా సరే మనం అప్లై చేసి అలా వదిలేయొద్దండి మనం దీన్ని బాగా బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేయడం వలన మనకి ఏంటంటే మన స్కిన్లోకి ఇంకిపోయి మనకి మంచి షైనీగా కనిపిస్తుందండి గ్లోగా కనిపిస్తుంది అలా ఫొటోస్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది బాగా బ్లెండ్ చేయాలండి కంపల్సరీగా బ్లెండ్ చేయాలి లేదా ఆయిలీగా కనిపిస్తుందండి ఎక్కువగా కూడా మనం ఈ హైలైటర్ని యూజ్ చేయొద్దు లైట్గా మనకి హైలైట్ పాయింట్స్ దగ్గర దీన్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా బ్రష్తో మనం ఒకసారి సెట్ చేసేసుకోవాలండి నెక్స్ట్ వచ్చి నేను పింక్ కలర్ బ్లష్ని తీసుకొని చీక్స్ దగ్గర అప్లై చేస్తున్నాను ఈ బ్లష్ అనేది అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం స్మైల్ ఇచ్చుకుంటే మనం ఈ బ్లష్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా స్మైల్ ఇచ్చుకుంటూ మనం బ్లష్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మనం మన ఫేస్ అనేది ఫోటోస్‌లలో చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనం నవ్వినప్పుడు కూడా నోస్ దగ్గర చీజ్ దగ్గర ఈ మనకి ఈ ఏరియా అనేది చాలా ఈవెన్‌గా కనిపించి చాలా షైనీగా కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చి లిప్స్టిక్ అండి. లిప్స్టిక్ని మనం లిప్స్టిక్ బ్రష్ అనేది సపరేట్గా ఇస్తాడు. ఈ విధంగా నేను లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. లిప్స్టిక్కి మనం అవుట్లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని లిప్స్టిక్ అనేది వేసుకోవడం వలన మనకి లిప్స్టిక్ అనేది పర్ఫెక్ట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా నేను స్మాల్ బ్రష్ తీసుకొని ఈ విధంగా లిప్ లైనర్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇదే బ్రష్తో మనం లిప్స్టిక్ని కొంచెం కొంచెం తీసుకుంటూ లోపల ఫిల్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి లుక్ అనేది చాలా మారిపోతుంది. ఈ మేకప్ అంతా వేసిన తర్వాత మనకి లిప్స్టిక్తోనే ఫేస్ లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా లిప్స్ లోపల మొత్తం ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి లిప్స్టిక్తో ఒకసారి నేను లిప్స్కి అప్లై చేసేస్తున్నానండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్. నెక్స్ట్ వచ్చి నేను ఫేక్ ఐ ల్యాషెస్ని అప్లై చేస్తున్నానండి. ఫేక్ ఐ ల్యాషెస్ అప్లై చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం బ్లాక్ కలర్ గమ్ని పిక్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి ఏంటంటే ఈ విధంగా బ్లాక్ కలర్ ఐ ల్యాషెస్ గ్లూని మనం ఎంచుకోవడం వల్ల మనకి ఐలైనర్లో సెట్ అయిపోతుందండి. అదే వైట్ కలర్ అయితే మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చి వైట్ కలర్ గమ్ని నేను పిక్ చేశానండి. నా దగ్గర బ్లాక్ కలర్ గమ్ అనేది అయిపోయింది. ప్రజెంట్ మీకు చూపించడం కోసం ఈ విధంగా వైట్ కలర్ గమ్ని నేను ఈ విధంగా అప్లై చేసి ఐ ల్యాషెస్ని సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు బ్లాక్ కలర్ని ఏ విధంగా ఉంటుంది, ఐ ల్యాషెస్ గ్లూ దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా కార్నర్కి మనం గమ్ అనేది ఎక్కువగా పెట్టుకోవడం వలన మనకి ఐ ల్యాషెస్ అనేవి స్టిక్కీ అయిపోతాయండి. ఈ విధంగా ఒక 30 సెకండ్స్ తర్వాత మనం కొంచెం 30 సెకండ్స్ తర్వాత ఈ ఐ ల్యాషెస్ని మనకి ఐకి అప్లై చేసుకోవాలండి. దీనివల్ల మన ఫేస్ లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చి నేను హల్దీ జ్యువెలరీ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ హల్దీ జ్యువెలరీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అండి, ఇదే నడుస్తుంది. ఆ హల్దీ మేకప్స్కి అలాగే మెహందీకి ఫంక్షన్స్కి అన్నిటికీ హల్దీ జ్యువెలరీ అనేది ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఈ విధంగా హల్దీ జ్యువెలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇయర్కి మనకి అలాగే పాపిడి బిళ్ళలాగా అలాగే చైన్ లాగా ఈ విధంగా ఇస్తాడండి. ఈ హల్దీ ఫంక్షన్స్ లుక్ లాస్ట్ టచ్ అప్ వచ్చి నేను ఈ విధంగా చీక్స్ దగ్గర కొంచెం హల్దీని ఈ విధంగా రాసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ అనేవి మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను. లింక్స్ అనేవి ఓపెన్ చేసి మీరు ఈజీగా నా వీడియోస్ అనేవి ఫాలో కావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please like and subscribe my channel. Thank you.